Hi friends, welcome to my channel. ఈ వీడియోలో నేను మీకు PC మానిటర్ సెటప్ బాక్స్ ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను. మా ఛానల్ ని గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ రెండింటిని కనెక్ట్ చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు ఒక చిన్న అడాప్టర్ అనేది అవసరం అవుతుంది. AV టు VGA అనే అడాప్టర్ మనకు అవసరం అవుతుంది. ఒకవేళ మీది HDMI కేబుల్ మానిటర్ అయితే AV టు HDMI అనే అడాప్టర్ని మీరు బై చేయండి. ఈ అడాప్టర్ అనేది మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది నా ఓల్డ్ AOC మానిటర్ అండి. ఈ NXT సెటప్ బాక్స్కి నా మానిటర్ అనేది కనెక్ట్ చేస్తాను, చూడండి. ఇది మనకు మెయిన్ AV టు VGA అడాప్టర్. ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ అని ఉంది కదా, దీని ద్వారా మనం PC టు సెటప్ బాక్స్ కనెక్ట్ అనేది చేయవచ్చు. RCA ద్వారా వచ్చింది ఇక్కడ VGA కి అండ్ ఆడియోకి ఇన్పుట్ అన్నమాట. మానిటర్ అడాప్టర్ అండ్ స్పీకర్స్ పవర్ సప్లై కొరకు మనకు USB హబ్ పవర్ సాకెట్స్ అనేది అవసరం అవుతాయి. USB హబ్ పవర్ సాకెట్స్ అండ్ ఒక ఛార్జరు, అలాగే PC స్పీకర్స్ ఉంటాయి కదా, అవి అవసరం అవుతాయి. మనకు సౌండ్ కొరకు PC స్పీకర్స్ అనేవి అవసరం అవుతాయి. ఒక RCA కేబుల్ మనకు అవసరం అవుతుంది. మన మానిటర్కు ఉన్న VGA కేబుల్ని ఇక్కడ అడాప్టర్కి అవుట్పుట్ దగ్గర ఉన్న VGA లింక్కి కనెక్ట్ చేయండి. VGA కేబుల్ని లింక్ చేశాక ఇన్పుట్ దగ్గర RCA కేబుల్స్ని ప్లగిన్ చేయండి. ప్లగిన్ చేశాక దాన్ని పక్కన పెట్టుకొని ఈ RCA కేబుల్ని మన సెటప్ బాక్స్కి ప్లగిన్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఛార్జర్ తీసుకుని USB పవర్ సాకెట్ని కనెక్ట్ చేయండి. అడాప్టర్ పవర్ కోసం USB కేబుల్ని USB హబ్కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు స్పీకర్స్ని కనెక్ట్ చేద్దాం. స్పీకర్ పవర్ కోసం పవర్ కేబుల్ని USB హబ్లో కనెక్ట్ చేయండి. ఈ స్పీకర్స్ పిన్ని VGA కేబుల్ పక్కన ఆడియో అవుట్పుట్ పిన్ దగ్గర కనెక్ట్ చేయండి. చూసారు కదా, ఈ పిన్ పెట్టగానే మనకు సౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు లాస్ట్గా మానిటర్ యొక్క పవర్ USB మనం USB హబ్కి కనెక్ట్ చేద్దాం. మానిటర్కి పవర్ రాగానే మనకు డైరెక్ట్గా సెటప్ బాక్స్ డిష్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఇలా మనం PC మానిటర్ని సెటప్ బాక్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.